హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. హెల్తీ రెసిపీ, ఫేమస్ పంజాబీ రెసిపీ రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. లెట్స్ గో టు ద ప్రాసెస్. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు రాజ్మా, బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. రాజ్మాలు ఉడకపెట్టిన వాటర్ 1 కప్, అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు, 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటోలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, రాజ్మా మసాలా పౌడర్ 1 స్పూన్, చిన్న టిప్ అండి, చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ కానీ బ్రూ ప్యాకెట్స్ కానీ గాలి వెళ్ళిపోతే మెత్తగా అయిపోతుంది కదా, అలాగే చీమలు కూడా పట్టేస్తాయి. సో ఇలాంటి క్లిప్స్తో క్లోజ్ చేయండి. ఈ క్లిప్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. కుక్కర్ తీసుకొని 1 కప్ రాజ్మాలు వేయాలి. సుమారు 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను. 1 స్పూన్ బటర్ యాడ్ చేశాను, అలాగే 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేశాను. బటర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ బటర్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ని వేయాలి. ఉల్లిపాయల్లో ఉన్న తేమంతా పోయి తొందరగా వేగుతాయి. 4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు టమాటాలంతా ఉడికే వరకు మగ్గించుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు స్పైసీగా ఇష్టపడితే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేశాను. రాజ్మా మసాలా పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ మీ దగ్గర లేకపోయినా ఇబ్బంది పడవద్దు, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు దానికి బదులుగా. 2 స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేశాను. ఇప్పుడు మనం యాడ్ చేసిన పౌడర్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. 1 కప్ రాజ్మాలు మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. రాజ్మాని మనం ప్రెస్ చేస్తే ఇలా విడేలా ఉడికించుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ బాగా పడుతుంది. రాజ్మాని ఉడికించి పెట్టుకున్న వాటర్ని కూడా 1 కప్ యాడ్ చేయాలి. 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ లైట్గా ఫ్లో అవుతుంది బయటికి. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. 1-2 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. రాజ్మాలో కాల్షియం, ప్రోటీన్, జింక్, ఐరన్, విటమిన్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచి బ్యాలెన్స్డ్ రెసిపీ రాజ్మా అండి. సింపుల్గా ఈ పంజాబీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.